హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కబిలీస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఫ్రెండ్స్ మీకు చిన్న విషయం చెప్పాలి. వెళ్ళారు లేదు లేదు ఫ్రెండ్స్, మనకి బెంగళూరు నుంచి తనుజాకి చైతన్యకి అనిత గారు ఒక గిఫ్ట్ పంపించారు ఫ్రెండ్స్. చాలా సంతోషపడతారు చూస్తే. అది మధ్యాహ్నం 3:30-4 గంటలకు అట్లా వచ్చిందనమాట పార్సిల్. అది తీసి పెట్టేసి వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి మేము సర్ప్రైజ్గా ఇవ్వాలని అనుకున్నాము. పాప మాది పంపించిన అనిత గారు కూడా వీడియో ఏముందండి పిల్లల సంతోషం కోసం అని చెప్పి అన్నారు. కాకపోతే వాళ్ళకి ఈ విధంగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది ఒక వీడియో తీసి పెట్టుకుంటే నాకు మాకు ఒక స్వీట్ మెమరీ ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నైట్కి అయితే భోజనం మధ్యాహ్నం చేసుకున్నా 8 రూపాయల పచ్చడే ఉంది. ఆ పచ్చట్లో నంచుకోవడానికి ఏముంది నిహారిక? అన్నంలో వేసుకుని వేడివేడిగా అన్నంలో నంచుకోవడానికి ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. మీరు ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు తొందరగా వచ్చేస్తారు, ముందు మీకు చూపించేసి తర్వాత పిల్లలకి సర్ప్రైజ్గా ఒకటి ఇద్దామని ఉన్నాము. ఇదిగో ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి అనిత గారు పిల్లలకి డ్రాయింగ్ బాగా వేస్తున్నారని చెప్పి చూసి వాళ్ళ ట్యాలెంట్ మెచ్చుకుంటూ గిఫ్ట్ పంపించారు. కలర్ పెన్సిల్స్, స్కెచెస్. ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి ఏ విధంగా ఇస్తామనేది ఈ వీడియోలో చూసేయండి. వాళ్ళు రాముగారి కోసం పెరుగు తీసుకురావడానికి షాప్కి వెళ్తున్నారు, మళ్ళీ తొందరగా వచ్చేస్తారు. ఇప్పుడైతే ముందు ఇవి తీసుకెళ్ళి వాళ్ళ బ్యాగుల్లోనే పెట్టి వాళ్ళ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇప్పుడైతే వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామా? పదండి. వాళ్ళు వస్తున్నారు చూసుకొని వెళ్ళాలి, లేకపోతే తొందరగా వచ్చేస్తారు. చేతున్న దాంట్లో మళ్ళీ లైట్ ఎక్కడున్నారు పెట్టేయాలి, నా బ్యాగ్ దగ్గర అది ఉంటుంది. ప్యాడ్ ప్యాడ్ తీయమని చెప్తాము చేతుందని. తల్లి చనేమో నోట్బుక్ తీయమని చెప్తా చెప్తున్నారు. ఏదో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ మనం ఎప్పుడైనా చూసుకోవడానికైనా బాగుంటుంది అనమాట. కాకపోతే మనకి జ్ఞాపకార్థమైన వీడియోస్గా ఉంటాయి అన్నమాట. మనిత గారు ఏమో ఎందుకండి పిల్లల సంతోషం కోసమేమో గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి అని అన్నారు. అంతేగారు మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఏదో మా ఆనందం కోసం ఆ పిల్లల ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఫేస్లో ఆ సంతోషాన్ని క్యాప్చర్ చేసుకోవడం కోసమే. మరి మీరు వద్దన్నారు, ఏమనుకోవద్దు ప్లీజ్, ఓకేనా? ఇది మా స్వీట్ మెమరీ కోసం, ఎందుకంటే పిల్లలు టాలెంట్ పెంచుకొని మీరు అంత దూరం నుంచి వాళ్ళకి డ్రాయింగ్ ఇంకా బాగా వేసుకోవడే దానికి పెన్సిల్ స్కెచెస్ అవి ఇంకా మీరు అంటే అది తక్కువ కానీ ఎక్కువ కానీ ఏదైనా మీరు ప్రేమగా పంపించారు, అది చాలండి, చాలా చాలా సంతోషం. పిల్లలు చూస్తే వాళ్ళు ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉండదు అనేది చూద్దాం. అదే సరే, అయితే నిమ్మంచల కన్నా ఇల్లు వస్తా. ఇల్లు వస్తావా? సరే, ఏం జరిగితే మామూలుగా ఉండదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరికి చూద్దాం. సరే, నేరకే వస్తున్నారా? ఉంది బాబా, చూస్తా. వస్తున్నారు వస్తున్నారు. ఏం తరచు ఇంత లేటు? ఎంతసేపు అయింది వెళ్ళి మీరు? వాళ్ళు లేట్ చేశారమ్మ, నేను కాదు. చిల్లరా పెట్టుకున్నా, ఒక్క స్కిట్టే కదా. అరే రే 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 రే, ఏంటంట ఒక బాధ, వాళ్ళు వీడియో చేయరంట. ఇదైతే హోంవర్క్ అయిపోయిందంట,
అయితే వీడియో చేయదంట. ఒక్క కామెడీ స్కిట్ చేయండిరా. చూడండి ఫ్రెండ్స్ ఎలా బతిలాడుచుకుంటారు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్. రాము కూడా తిడుతున్నాడు చెయ్యండి అర్జుడు తల్లి. సరే గానీ ఇట్లాంటి వెతిరేకండి. అదిగో డాడీ ఎందుకు నడుస్తాను. మీరేమీ కామెడీ స్క్రిప్ట్ చేయబడలేదు కానీ చెప్తా. ఈరోజు సాయంత్రం మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకున్నారా? రాసుకోవాలంటే నేను చూడలేదుగా. రాసిందే రాశారు నిహార్ గా? రాస్తున్నారు బావా. అయితే ఏమో రాస్తున్నారు నేను చూడలేదు కానీ ఎందుకో రాస్తున్నా. రాసావా? హిందీ. నేను అసలు వచ్చే లోపల మీరు ఎక్కడ ఆడుకుంటున్నారు మీరు? రాము మాదైపోయింది. అదిగో రాము కూడా ఆడుకోలేదు నాతో అంటున్నాడు. సరే గానే అసలు మీరు ఏం రాశారు, ఇవాళ హోంవర్క్ ఏం చేశారు చూపండి. చూపి నేను వచ్చే లోపల మీరు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు మీరు? నువ్వు రాసావా మా సింటాంకాయలో? ఏం రాసావు? హిందీ రాసినా? స్కిట్ ఒక్క స్కిట్ చేయమంటే చేయరు కానీ కోపాలు మడుగు పెట్టున్నాయో. తోమ తల్లి అరమాక ఒక్కటి ఏమి సేపు తీయటం ఆ బ్యాగ్ లోంచి పుస్తకాలతో బయటికి రాను అంటున్నాయి కదా. ఏంటిది ఏంటిదని నన్ను అడిగితే ఏ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికని దొబ్బేశారు? ఏంటి అసలు అయ్యా నిజం చెప్పండి మీరు. ఇదిగో చదువుకుంటున్నారు అబద్ధాలు చెప్పకూడదు. ఎవరికాడి నుంచి దొబ్బేశారు? ఏంటయ్యి చూడండి ఎక్కడి నుంచి తెచ్చి బ్యాగ్లో పెట్టుకొని ఏంది మనల్ని నడుతున్నారు చూసి వెళ్ళని హరకు తెలివి చూసి ఎట్టుందా? మామూలు తెలివి కాదు. నవ్వుకుంటున్నారేంద్రా? ఎక్కడ అసలు ఏమో ఇప్పుడు స్కూల్కి మీరు బ్యాగులు తీసుకెళ్లారు, మళ్ళీ స్కూల్ నుంచి బ్యాగులు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారు. ఆ బ్యాగుల్లోకి ఏం వస్తాయో ఏం వెళ్తాయో మాకేం తెలుసు? అంటే రోజు మేము స్కూల్కి వెళ్ళి మేము చదువుకుంటున్నాం. మేము తీసుకెళ్తున్నాం స్కూల్కి బ్యాగులా. ఎవరికాంచి దొబ్బేసారు తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి పెట్టేసింది. ఏంటైతే చూడండి చూద్దాం ఓపెన్ చేయండి. నేరకా తీసిపోలకి ఏంది అది? అసలు సంగతి అయింది చూడు. చింతకాయలు కొరికిపోద్దా నిష్పకరంగా ఎట్ట చిన్నగా తీసుకో. ఏంది ఇది? చాక్లెట్లు బావా? చాక్లెట్లు రా. ఏంది ఇదే? ఏమైంది? ఇంతకి ఎక్కడి నుంచి తెచ్చారు రా ఇవి? ఓ అమ్మా మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందటైతే. ఏదిరా చేతిన తినేస్తావేందా? ఈ చాక్లెట్లు కదరా పెన్సిల్. ఇదేంది బాబా ఒకే కలర్ లో ఉన్నాయండి? కలర్స్ అన్ని ఒకే రకంగా ఉన్నా. అదిగో దాని పెయింట్ చూసా. అదిగో అయితే ఎవరు స్కూల్ చదివాలనుకుంటా? అదే టూ బి త్రీ బి హెచ్బి రే పాప ఎవరియో అవి మా కళ్ళ బట్టి మాకు గోకన. చెప్పండి నాయన ఎక్కడి నుంచి తెచ్చారు అవి?
సరే అయితే ఇంకెందుకులే, ఏ మేము తేలేదు కానీ మీరిద్దరు బొమ్మలు బాగా వేస్తున్నారని చెప్పి ఇదిగో ఈ మొత్తం డ్రాయింగ్స్ బాగా వేసారు పిల్లలు. అదిగో అవునంట, డ్రాయింగ్స్ బాగా వేస్తున్నారు తనూజ చైతన్య ఇంట్రెస్ట్ అని చెప్పేసి బెంగళూరు నుంచి అనిత గారు, అనిత గారు మీకోసం ఆ స్కెచెస్ ఈ పెన్సిల్స్ పంపించారు. బాగున్నాయా? తీసుకోవటం కాదు, మీరు జాగ్రత్తగా వాడుకోవాలి వాటిని, సరేనా? అనిత గారికి థ్యాంక్స్ చెప్పండి అమ్మా. కలర్స్ అన్ని వచ్చినాయి, 14 కలర్స్ డాడీ. జాగ్రత్తగా వాడుకోవాలమ్మా. సరే డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మాకు ఈ పంపించినందుకు. అయ్యి పంపించడమే కాదు, ఇంకా డ్రాయింగ్స్ బాగా ఇవ్వాలి నువ్వు, సరేనా? బాగా ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా వాడుకుంటా. ఎట్లంటే వాడుకోకూడదు, ఇప్పుడు నువ్వు పెన్సిల్ తీస్తే రెండు రోజులు సరతావు చూసావా, అట్లా వాడకూడదు. ఆ కలర్స్ అన్ని జాగ్రత్తగా నువ్వు వేసుకున్న డ్రాయింగ్ కూడా నీట్గా ఉండాలన్నమాట. అన్ని బొమ్మలు వేసేసి కలర్స్ అన్ని వేసేసి కలర్స్ అయిపోయి అట్లా అనకూడదు. ఇంట్రెస్ట్గా ఒక డ్రాయింగ్ వేసుకొని అది కూడా యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఎలా చూసావో అలాగే నేర్చుకొని వేయాలన్నమాట. తర్వాత కలర్స్ వేసుకోవాలి. ఇతో ఇది అక్కకొక్కదానికి కాదు, నీకు కూడా వర్తిస్తుంది, నువ్వు కూడా బాగా వేయాలి ఇంట్రెస్ట్ అన్నట్టుగా. ఏదైనా ఫ్రెండ్స్ లక్కను చూసేది బొమ్మ వేస్తుంది అనుకో, అదర వదరపోయి పేపరు పెన్సిల్ తెచ్చుకొని వేస్తూ ఉంటుంది తను కూడా. కాకపోతే తనుజ మీద కొంచెం తక్కువే చైతన్య డ్రాయింగ్ వేయడం, కాకపోతే ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నానికి మెచ్చుకోవచ్చు అనమాట. క్లాస్ వర్క్ హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు డ్రాయింగ్ చేసుకోండి, సరేనా? టైం ఇచ్చానుగా, రోజు సాయంత్రం ఒక అర్ధ గంట గంట డ్రాయింగ్ కోసం. ఎప్పుడు దాని మీద ఉండకూడదు, అబ్బా ఇంత చిన్న గిఫ్ట్కి ఇలా పొంగిపోతున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా నెగిటివ్గా థింకింగ్ చేసేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు, అది మనకి చిన్న గిఫ్టే కానీ పిల్లలకి మటుకు చాలా పెద్ద గిఫ్ట్ అనమాట. వాళ్ళ ఆ కలలో సంతోషం చాలు కాబట్టి ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. బీ పాజిటివ్, బీ హ్యాపీ. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఈరోజు నైట్ అయితే చెప్పాను కదా డిన్నర్ 8 పచ్చడే, పిల్లలైతే తినలేదు మధ్యాహ్నం, ఇప్పుడు తింటారు వేడి వేడి అన్నం వేసుకొని. నిహారికి అయితే రాము గారు అరుస్తామని చెప్పేసి వంట తిప్పుతా ఉంది బయట. అమ్మా జాతర పెట్టుకోండి, అవి ఇప్పుడు బొమ్మ వేస్తారంట చూడండి ఫ్రెండ్స్. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు, వైల్డ్ ఫైరు. ఇప్పుడు కాదు, భోజనం టైం అయింది, భోజనం చేసి తర్వాత డ్రాయింగ్ వేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఇంక నిద్ర బారీలు, నైట్ 10 దాకా నా తలకాయ తింటా ఉంటాను పక్కన పడుకొని. నానా అట్లాగే ఉండు నీ బొమ్మ వేస్తా, అమ్మా వేసి కూర్చొని నీ బొమ్మ వేస్తా, రాము అట్లే ఉండు బొమ్మ వేస్తా అని చెప్పి అంటా ఉంటారు. ఇంకా అరే లేని రా తిన్నాం, ఇంకా ఏం రాము గారు వాడి దగ్గర కూర్చోండి బొమ్మకున్నారు చూస్తా ఏందమ్మా. ఓహో ఓకే, బాగుందమ్మా, జాగ్రత్త బ్యాస్ పెట్టుకోండి, ముందు అన్నం అన్నం తినేసేయండి, తర్వాత టైం ఉంటే డ్రాయింగ్ వేసుకోండి. వేసుకునేటప్పుడు మటుకి ఎక్కువగా వేసుకోకుండా, వేస్ట్ చేయకుండా బొమ్మలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి వస్తువు, సరేనా? ఏంది రాము గారు ఏమంటున్నాడా? గమ్ముకున్నాడు ఆయన సైలెంట్ గా, నేను దగ్గర కూర్చోంటూ గమ్ము చూస్తా ఉన్నాడు. అందుకే ఆయన అరుస్తుందా? అలాగే రా నాయన, హెచ్ తీసుకో. జాగ్రత్త పెట్టుకోండి, ఫోన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ అందరికి శుభరాత్రి. ఏదో పిల్లల సంతోషం క్యాప్చర్ చేసి పెట్టుకొని మనం అప్పుడప్పుడు చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మనసుకి.
అలాగే మనం ఏదో చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ అనుకోవడం కాదు, పిల్లల ఆనందం కోసం అనిత గారు కూడా వాళ్ళ టాలెంట్ గుర్తించి పంపించారు. ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్లీ అనిత గారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వ్లాగ్తో వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. మనకు సెలవు అయినా తనకు సెలవు కాదు, గీకేస్తా కళ్ళలో పొడిచేస్తా అంటుంది. ఏమంటుంది? ముందు భోంచేయను ఆయన, అది నువ్వు తీసి పెట్టి తీసి పెట్టి అది పోద్ది, డోర్ కూడా పోద్ది, అమ్మ చదికి జాగ్రత్త పెట్టదు. ఓకేనా తల్లి? ఓకే బాయ్ చెప్పండి అందరూ.